అందరికి మదర్, మా ప్రొడ్యూసర్ శ్రీను సార్, ఇంతవరకు ఎప్పుడు వచ్చేసి నా దగ్గర బడ్జెట్ గురించో లేకపోతే షూటింగ్ డేట్స్ గురించో ఎప్పుడు ఏది మాట్లాడిందే లేదు. ఎప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు ఆయనకి ఎప్పుడెప్పుడు డేట్స్ ఇచ్చేద్దామనిపిస్తుంది. సో అలాంటి ఒక ప్రొడ్యూసర్, ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్ హీరోస్ ఉంటారు, అన్ని లాంగ్వేజ్ తమిళ్, తెలుగు, ఆల్ లాంగ్వేజెస్ ఉంటారు. బట్ అందరూ అందులో కొంతమందే సక్సెస్ఫుల్గా ఉంటారు, ఆ కొంతమంది మందే వెనకే చాలా మందిలో వెళ్తూ ఉంటారు. బికాస్ బిజినెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు. బట్ ఎక్కడెక్కడో కొన్ని కొన్ని చిన్న చిన్న సినిమాలు చాలా పెద్ద పెద్ద హిట్ అవుతాయి. అలాంటి సినిమాలే ఇండస్ట్రీకి చాలా చాలా పెద్ద నేమ్ తీసుకొస్తుంది. అలాంటి ఒక ప్రొడ్యూసర్, అలాంటి హిట్ ఇచ్చే ఒక ప్రొడ్యూసరే మా శ్రీను గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చాలా ఉంది కదా అందుకోసం. అండ్ మై ఫ్రెండ్, మై ఎవ్రీథింగ్, మై ట్రస్ట్, మనీ. నేను చెన్నైలో ఫోన్లో మాట్లాడాము మన ఇద్దరం. ఎస్, చెన్నైకి రామని చెప్పాను, వచ్చాడు. వచ్చి నాతో మాట్లాడాడు, నేను అప్పుడు మాట ఇచ్చాను, మనీ నువ్వు ఏం కావాలంటే చేయమని, నీ వెనక నేను ఉంటాను అని. దట్స్ నాట్ జస్ట్ ఎ వర్డ్, అదేదో మనం అందరూ మాట్లాడుతాం, నేను ఉన్నాను కదా మనం చేయమ్మా అని చెప్పేసి, కానీ అది కాదు. తను హార్డ్ వర్క్, తను థాట్ ప్రాసెస్, ప్రొడ్యూసర్ మీద తనకున్న ఆ ఒక రెస్పెక్ట్. నా ప్రొడ్యూసర్ నన్ను నమ్మి ఒక డబ్బులు ఇచ్చాడు, దాన్ని కరెక్ట్గా చేయాలి తప్ప నా ఎన్ని చోట్లకి తిరిగాడు తెలుసా, ఎంతమంది ఎన్ని చోట్ల తిరిగి ఎక్కడెక్కడ క్రాస్ కట్ చేద్దామని చెప్పేసి ఎంతో ట్రై చేసి చెన్నైకి వచ్చాడు మణి. ఆ రోజు ఆ నేచర్ ముందు, ఆ సముద్రం ముందు నీకు ఒక మాట ఇచ్చాను మణి, ఆ మాట ఎప్పుడు, ఆ మాటే, నువ్వు ఎప్పుడు నువ్వు ఉంటే నీ పక్కల నేను యాక్ట్ చేస్తానో చేయను, నీతో ఉంటూనే ఉంటాను. దట్ ఈస్ మనీ. థ్యాంక్స్, చాలా మాట్లాడదాం తర్వాత. నేను ఎంత ఇంపార్టెంట్ వీళ్ళు అన్నారు, తను షీఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే సినిమా ట్రావెల్ అయ్యేదే శ్రద్ధ మీదే. షీఈస్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్, హార్డ్ వర్కర్, డెడికేషన్. నిజంగా చెప్తున్నాను, నేను షూటింగ్లో ఉన్నప్పుడు శ్రద్ధకి తెలుగు కొంచెమే వచ్చింది, కానీ ఇక్కడ మాట్లాడటం చూస్తే నాకు కూడా అలా రావట్లేదు, అంత బాగా తెలుగు మాట్లాడుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద శ్రద్ధ. తను ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటుంది, తెలీదు అంటే అది నేర్చుకుంటుంది. శ్రద్ధ, యుల్ గో ప్లేసెస్, ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్, ఇలాంటి సినిమా అక్సెప్ట్ చేసి మాతో వచ్చి బాంబే నుంచి. థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ. థ్యాంక్ యూ ప్రెస్ అండ్ మీడియా, మంచి సినిమాకి మీరు చాలా బాగా ఆదరిస్తారు నాకు చాలా బాగా తెలుసు. మేము అందరం చాలా బాగా పనిచేసాం, జస్ట్ టీజరే లాంచ్ చేసాం, ట్రైలర్, సినిమా సాంగ్స్ అన్నీ బయటకు వస్తుంది. మీ లవ్, మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.